మార్చి 10వ తేదీన తెనాలి పురపాలక సంఘ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు టి లక్ష్మీ నరసింహం గురువారం పరిశీలించారు. స్థానిక జేఎంజే కళాశాలను, పట్టణ వార్డులలోని పోలింగ్ కేంద్రాలను ఆయన పలువురు అధికారులతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు మాట్లాడుతూ, మార్చి 10వ తేదీ జరిగే తెనాలి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు లక్ష్మీ నరసింహం పట్టణంలో పరిశీలించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాల ఏర్పాట్ల గురించి ఆయన ఆరా తీసినట్లు పేర్కొన్నారు. గతంలో కన్నా ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కమిషనర్ జస్వంత్రావు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె రవిబాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున మన అబ్జర్వర్ గారు, మున్సిపాలిటీకి సంబంధించి గుంటూరు జిల్లాకి అబ్జర్వర్ గారు నరసింహం గారు రావటం కూడా జరిగింది. అన్ని పోలింగ్ బూత్స్ కూడా చూడటం, ఆయన సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయటం జరిగింది. దరిదాపుగా 8 ప్లేసులు కూడా ఆయన చూడటం జరిగింది. మరలా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు, ఎంతమంది వార్డ్స్, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, యునానిమస్ ఏమున్నాయి, టోటల్ వార్డ్స్ ఉన్నారు, వాటర్స్ ఎంతమంది ఉన్నారు, డిస్ట్రిబ్యూషన్ సెంటరు, రిసెప్షన్ సెంటరు, కౌంటింగ్ సెంటరు అన్నీ కూడా వెరిఫై చేశారు. స్ట్రాంగ్ రూమ్ కూడా చూశారు. అన్ని తెనాల్లో బాగానే ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది. మరలా ఆయన 9వ తారీఖు వస్తానని చెప్పారు. మరి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ జాగ్రత్తగా చేయడానికి, అలాగే మరి ఎప్పటికప్పుడు వాళ్ళు ఉన్నతాధికారుల డైరెక్షన్స్ ప్రకారం పీస్ఫుల్ మేనర్లో మరి వాటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం. మార్నింగ్ 7 గంటల నుంచే 5 గంటల వరకు జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా చూస్తాం. ఎందుకంటే ఈ వాటర్లు వచ్చే వారికి ర్యాంప్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, షామెన్ కావచ్చు, అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తూ ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. తెనాలి మున్సిపాలిటీలో 2 వార్డులు ఏకగ్రీవం అయినాయి అని చెప్పుకుంటున్న అధికార వైసీపీ తన పంధాను మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చేస్తున్నామని ప్రగల్భాలు పలికే అధికార పార్టీ నేతలు తమ పనితీరును ప్రజలకు చూపించే సాహసం చేయడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బెదిరించి బలవంతంగా నామినేషన్లు ఇత్తుడ్రా చేయించుకొని మేము చాలా గొప్ప పని చేశాము, ఈరోజు ప్రజలు మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు అని చెప్పేసి వైసీపీ మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి 39వ వార్డులకు సంబంధించినటువంటి ఎస్సీ అభ్యర్థులు, ఆ అభ్యర్థుల్ని ప్రలోభాలకి గురిచేసి, వాళ్ళని మానసిక వేదనకి గురిచేసి, మీకు డబ్బు కావాలా, కేసు కావాలా, క్యాష్ కావాలా, కేసు కావాలా, వాళ్ళ చేత ఇత్తుడ్రా చేసుకోవటం అనేది సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏకగ్రీవాలు అనే మాట మాట్లాడతాం, సిగ్గు అనిపించట్లేదా మీకు? రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి కూర్చొని ఒక మాట అనుకొని ఒక ఏకగ్రీవంగా ఒక అభ్యర్థిని ఎన్నిక చేసుకుంటారు. ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవానికి ఉండబడేటువంటి ప్రాధాన్యత అది. 39వ వార్డులో కానీ 40వ వార్డులో కానీ ఈరోజు మీరు చేసుకున్నటువంటి ఏకగ్రీవాలు, మీకు అభ్యర్థులు ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు ఒక బ్రహ్మాండమైనటువంటి మనస్తత్వం గల్లావడని, ఎటువంటి గొడవలకు వెళ్ళడని, ఎటువంటి రాద్ధాంతాలు చేయరని, ఎటువంటి నేర చరిత్ర లేదని, ప్రజలందరి చేత శభాష్ అనిపించుకుంటారని, అందరికీ తలలో నాలుకలాగా ఉంటాడని చెప్పేసి ప్రజలందరూ ఒక చోట కూర్చొని ఏకగ్రీవం చేశారా? కార్యక్రమంలో నాయకులు కె కనకరాంబాబు, మల్లవరపు విజయ్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, కంచర్ల ఏడుకొండలు, ఎలీషా, డి అరుణ్, రవి, కె అరుణ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘంలో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీని గురువారం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘంలో ఈ నెల 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం తెనాలి పట్టణంలో తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో
ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. March 10th జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పురప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు అల్లు రామారావు, వై లక్ష్మీనారాయణ, శానిటరీ సెక్రటరీలు, సీఎంఎంలు వి మాధవరావు, సిహెచ్ అరుణకుమార్, సిఓలు, నగర దీపికలు పాల్గొన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశం కోసం, ప్రజలను చైతన్యపరచడం కోసం ఓటర్లందరూ ముందుకొచ్చి రేపు 10th జరిగే మున్సిపల్ ఎలక్షన్స్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం, వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు సూచనలు అనుసరించి ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. ఈ నెల 10th జరిగే మన తెనాలి పులపాలక సంఘ ఎన్నికలలో ప్రతి ఒక్క ఓటరు ఇంట్లో కూర్చోకుండా ఓటు మీ దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. మన ఓటింగ్ శాతాన్ని పెంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు ఓటు ఉపయోగించుకోవాలి. నువ్వు ఓటు హక్కును వాడుకో, నీ ఆత్మగౌరవాన్ని రక్షించుకో, అట్లాగే ఓటు హక్కును ఉపయోగించుకో, ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అవ్వాలి. మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 10th జరుగుతున్న నేపథ్యంలో తెనాలి పట్టణంలోని 34వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరం సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భవనం వెంకటరెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 34వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరం సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భవనం వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో 34వ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా స్థానికులైన తనకు అవకాశం కల్పించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుండే తనను ఎన్నికల్లో ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కుక్కల ముక్తేశ్వరరావు, సయ్యద్ గౌస్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మా మిత్రుడు మా నాయకుడు వెంకటరెడ్డి గారి చేతుల పైన ఈ కార్యక్రమం ఓపెన్ చేశాము కార్యాలయము. కాబట్టి ఈ 34వ వార్డు వైఎస్ఆర్ పార్టీ కింద ఈ నన్ను బలపరిచారు. ఈ వార్డు అన్ని విధాల ఈ వార్డు అభివృద్ధి కోసమై నేను ఎంత పాటుపడతాను. ఇక్కడ స్థానికులుగా ఉన్న వాళ్ళము, గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. మా నాయకుడు అన్నాభద్రం శివకుమార్ గారు నమ్మకంతోనూ ఈ వార్డు మాకు కౌన్సిలర్గా అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించారు. March 10th తెనాలి పురపాలక సంఘ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెనాలి పట్టణంలోని 21వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న సైకం సాయిలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపడి రాజప్రసాద్ గురువారం ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక 21వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ అభ్యర్థిని సైకం సాయిలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని గురువారం మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపడి రాజప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ తెనాలి మున్సిపాలిటీలో March 10th జరిగే ఎన్నికల్లో పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైకిల్ గుర్తు కోటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు రాబట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే కలిసినా కూడా ప్రత్యేక హోదా సాధించడం విఫలమయ్యారని పేర్కొన్నారు. పట్టణంలో శానిటేషన్, మంచినీటి కనెక్షన్ ఇవ్వడంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారని అన్నారు. 21వ వార్డు కౌన్సిల్ అభ్యర్థిని సాయిలక్ష్మి నామినేషన్ ఉపసంహరణకు అధికార పక్షం చేసిన అకృత్యాలు హేయమైనవని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా సాయిలక్ష్మిని ఎంపిక చేసినట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ తెలిపారు. స్పెషల్ స్టేటస్ అనేది రాష్ట్రానికి తీసుకొచ్చే శక్తి మాకే ఉందని చెప్పి ప్రజల దగ్గరకు వెళ్ళారు. మీకు ఓటేశారు 22 మంది ఎంపీలని, అదేవిధంగా 3 రాజ్యసభ సభ్యులు, మొత్తం 25 మంది ఉన్నారు. దాదాపు ఇంకా పెరిగారు. ఢిల్లీ వెళ్ళి భారతదేశ ప్రధానిని, భారతదేశ హోంమంత్రిని అమిత్ షా గారిని వీళ్ళిద్దరినీ చాలాసార్లు కలిశారు. మీ సిబిఐ కేసుల్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని సరి చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రెండవది, ఈ రాష్ట్రంలో మీ పాలన ద్వారా రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, వ్యాపార వర్గాలకు కానీ, వాణిజ్య వర్గాలకు కానీ, ఎవరికి కూడా, యువతకు కానీ, మహిళకు కానీ, ఎవరికి కూడా న్యాయం జరగనటువంటి, గతంలో ఉన్న రిజర్వేషన్లు బీసీలకి న్యాయం చేసేదానికంటే అన్యాయం చేసేవారు. దాదాపు 16,000 రాజకీయ భాగస్వామ్యాన్ని, అధికార భాగస్వామ్యాన్ని పోగొట్టావు బీసీలకి నువ్వు వచ్చిన తర్వాత. మొట్టమొదటిగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ లేదు, బీసీలకి లోన్స్ లేవు, మైనార్టీస్కి లోన్స్ లేవు, అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కానీ, చనిపోయినప్పుడు కుటుంబానికి రక్షణ కల్పించే చంద్రన్న బీమా కానీ, ఇట్లాంటివన్నింటినీ రద్దు చేసావు. ఇంకా పైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నాడు, 600 హామీలు ఇచ్చాము,
ఒకడు కూడా అమలు చేయలే. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా 99.999 అయినాయి. ఇంకేదో 100 ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సుందరంగా తీర్చిదిద్దానో ఏమి కనపడలా. ఇవాళ 21వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మీరు విత్డ్రా చేయించడానికి బో ఊళ్ళో ఉన్న వైసీపీ నాయకులు అందరూ ట్రై చేశారు ఒక ఆడపిల్లని విత్డ్రా చేయించడానికి. ఎందుకంటే ఆయన భర్త కిడ్నీ మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారంటే ఆయన నువ్వు నీ జీవితం ఏంటి నీ ఇదేంటి ఆయన జీవితాన్ని కూడా వీళ్ళే ఊహించి చెప్పే విధానం నాకైతే ఎవరు కూడా ఇంత అరాచకంగా ఏ ఒక్క అభ్యర్థితో కూడా వ్యవహరించరు. తెనాలి రాజకీయాల్లో మీరు చేసినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఆ భార్యాభర్తలు పార్టీకి నిలబడ్డారు అంటే ఇంతకంటే సవాల్ ఏంటి అని అడుగుతున్నా. నాయకులు మంగవూరి హరిప్రసాద్ మాట్లాడుతూ గతంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తప్ప నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన పనులు శూన్యమని విమర్శించారు. కార్యక్రమంలో మంగవూరి యుగంధర్, పెండ్యాల వెంకట్రావు, డాక్టర్ ఆదిమడ సాంబశివరావు, అహ్మద్ జిలానీ, సైకం పార్థసారథి మహేష్ పరురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 21వ వార్డు తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆలపేట రాజాగారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధులు ముందుగా మేము చెప్పుకోవాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద విమర్శల కన్నా మేము చేసిన అభివృద్ధులే మేము చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా మారిసిపేట 21 వార్డులో ఈ మసీదు ఎదురుగా ఉంది కరెక్ట్ గా ఇళ్ళు 84 ఇళ్ళు. చిన్న వంతెన దగ్గర నుంచి వైకుంఠపురం వంతెన దాకా 84 ఇళ్లకి 75 గజాల చొప్పున ఒక్కోళ్ళకి 75 గజాల చొప్పున జగన్ గుంటి పాలనలో ఇళ్ల స్థలాలు ఇచ్చి రోడ్లు వేపించి వాళ్ళకి మళ్ళీ ఎన్టీ రామారావు గృహ కల్ప కింద 2.5 లక్షలు లోన్లు శాంక్షన్ చేయించి మా వార్డులో 42 ఫ్లాట్లు ఇచ్చాము. 75 గజాలు చెప్పిన 42కి ఇల్లు కట్టించాం లోన్ శాంక్షన్ చేయించి. మార్చి 10వ తేదీన తెనాలి పురపాలక సంఘ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెనాలి పట్టణంలోని 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ నియాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అన్నాబొత్తిని జయలక్ష్మి చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తెనాలి పట్టణంలోని 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ నియాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబొత్తిని జయలక్ష్మి చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. అనంతరం వార్డులో ఆమె కౌన్సిలర్ అభ్యర్థి నియాజుద్దీన్ కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబొత్తిని జయలక్ష్మి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి కృషి చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, ఎన్నికల్లో అధికార పక్షానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు. ఓటు అనేది మన చేతిలో ఉన్న అవసరం. మరి 20 నెలల పైగా అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, కూరగాయల రేట్లు పెరిగాయి, అలాగే పెట్రోల్ డీజిల్ గ్యాసులు గ్యాస్ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. అవన్నీ కాకుండా ఇప్పుడు మున్సిపల్ ట్యాక్స్, హౌస్ ట్యాక్సులు కూడా మరి 5% నుంచి 10% పైన పెంచడం జరుగుతుంది. జీవో ఆల్రెడీ పాస్ అయిపోయింది. రేపు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనందరి మీద మనం కట్టే డబ్బులతోటి మన మీదే పన్ను భారం కూడా పడబోతుంది. మరి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మున్సిపల్ కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థుల్ని గెలిపిస్తే ఏదైనా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి పేదవాడికి 5 రూపాయలకే అన్నము టిఫిను పెట్టిన గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అన్ని కూడా మూసేయటం జరిగింది. మున్సిపాలిటీలో ఈ అభ్యర్థులందరినీ గెలిపిస్తే మున్సిపల్ నిధులతోటి మళ్ళీ అన్నా క్యాంటీన్ కూడా తెరుచుకోవటం జరుగుతుంది. కౌన్సిలర్ అభ్యర్థి నియాజుద్దీన్ మాట్లాడుతూ 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు. శ్రీ గౌరవనీయ ఆలపేట రాజేంద్ర ప్రసాద్ ఆశీస్సులతో 5వ వార్డుకి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా నాకు ఇవ్వటం జరిగింది. కాబట్టి 5వ వార్డు అభ్యర్థులందరికీ అఖండ విజయంతో నాకు మంచి మెజారిటీతో ఓటేయాలి, సైకిల్ గుర్తుపై ఓటేయాలని కోరుకుంటూ. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నసీం, నాజర్, కొల్లూరు శ్రీధర్, బాషా, బుజ్జి, రవి, బాబురావు, బండ్ల హారిక, బాజీ, రహమతుల్లా బేగ్, ప్రమీల, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో లీడ్ బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఈ రాంబాబు పేర్కొన్నారు. గురువారం తెనాలి కొత్తపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన జేఎల్ఎం బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఈ రాంబాబు మాట్లాడుతూ,
వ్యవసాయ రుణాలు ఇతర ప్రభుత్వ పథకాలను చేరువు చేయడంలో లీడ్ బ్యాంక్ ముందుంటుందని, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణ మంజూరు సమస్యలు ఇతర లోటుపాట్లను తెలుసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు రుణ మంజూరులో ప్రస్తుత ఏడాది లక్ష్యం 12,800 కోట్లు కాగా 11,000 కోట్ల లక్ష్యాన్ని అందుకున్నట్లు వివరించారు. మార్చి నాటికి 100% లక్ష్యాన్ని చేరువు కావాలని అధికారులకు ఆదేశించినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎల్డిఓ ఏ సుధాకర్, తెనాలి ఎండిఓ విజయలక్ష్మణ్, తెనాలి యూబీఐ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఇది ఇప్పటి వరకు కూడా 85% అచీవ్మెంట్ జరిగింది. మొత్తం ఈ సంవత్సరం కనుక మొత్తం ఈ జిల్లా లక్ష్యం కనుక చూసుకున్నట్టయితే 30,400 కోట్లని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనికి కానీ ఇప్పటి వరకు 75% అచీవ్మెంట్ చేయడం జరిగింది. తెనాలి రీజన్లో ఇప్పుడు నా 4th రౌండ్ జేఎంఎల్బీసీ మీటింగ్ని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్లు, మండల అధికారులు, అదేవిధంగా ఏపీఎంలు, సీసీలు, డిఎల్డిఓ సుధాకర్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ బ్రాంచ్ మేనేజర్స్కి, మండల సిబ్బందికి కూడా దిశానిర్దేశం చేసి మన ఈ సంవత్సరం అనుకున్నటువంటి టార్గెట్లనే సరైన టైంలో మార్చి కల్లా కంప్లీట్ కావాల్సిందిగా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెనాలి పట్టణంలోని 16వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివి అనిత తన ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తూ ముందుకు సాగుతున్నారు. 16వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. తెనాలి పట్టణంలోని 16వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివి అనిత తన ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని గురువారం రాత్రి 16వ వార్డులో ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా చేసి ఆ కార్యాలయాన్ని ప్రారంభించి 16వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ అభ్యర్థిని అనిత విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలగు సురేంద్ర, బెల్లంకొండ నాగరాజు, మాజీ కౌన్సిలర్లు పోతురాజు, బుస్స సుబ్బారావు, వైకుంఠపురం మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్, అడ్వకేట్ ఎస్ రామారావు, బోరగడ్డ జాకబ్, బిట్టు మల్లేశ్వరరావు, బస్వయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు మనకు చేసినటువంటి వాగ్దానం, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగంలో కూడా అభివృద్ధి చేస్తాం, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, సమస్యలు లేని రాష్ట్రంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా రాష్ట్ర పరంగా అభివృద్ధి చేస్తామన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విచ్ఛిన్నకరమైన అంశాలనే ప్రాధాన్యంగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయేలాగా ఒక్కొక్క మనిషి మీద 1,00,000 రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వం 13 జిల్లాలకి తలలేని రాష్ట్రంగా రాజధాని కోసం ప్రాంతాన్ని గుర్తించి అక్కడ మనం కొనుగోలు చేసినట్లయితే మన దగ్గర డబ్బు లేదు, అప్పుతో కూడినటువంటి రాష్ట్రాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రపంచంలో చేయనటువంటి విధంగా దాతలు ముందుకొస్తే దాదాపు 33,000 ఎకరాలు దాతృత్వంతో ఏర్పడినటువంటి రాజధాని, మన రాజధాని, ప్రజా రాజధాని అమరావతి రాజధాని. మండల కేంద్రమైన అమర్తలూరులోని సంత బజారు ఎంఎస్ఆర్ ప్రాథమిక పాఠశాలలోని 1, 2 తరగతుల విద్యార్థులకు దాతల సహకారంతో దుస్తుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. గురువారం అమర్తలూరులోని సంత బజార్లో ఉన్న ఎంఎస్ఆర్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గెల్లి మోహనరావు, పురుషోత్తపట్నం వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మల్లిపెద్ది సర్వీజుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రిల్ నుంచి కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు అమర్తలూరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 1,400 మంది విద్యార్థిని, విద్యార్థులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. ఇందుకు సహకరించిన తమ మిత్ర బృందానికి, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల చదువు కొరకు వారిని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరగంధం భార్గవి, షేక్ బాజీ, గెల్లి సత్యనారాయణ, కొల్లిపర సుబ్బారావు, సిఆర్పి ప్రసాద్, హెచ్ఎం కూచిపూడి పద్మజ, ఉపాధ్యాయులు జీవి కోటేశ్వరరావు, వీరగంధం శ్రీనివాసరావు, నార్ల రాజా తదితరులు పాల్గొన్నారు. మరి 53 మంది పేద విద్యార్థులకి బట్టలు ఇస్తున్నాం. మరి దీంతో మేము 1,400 మందికి కరోనా వచ్చిన దగ్గర నుంచి పేద విద్యార్థులకి నూతన వస్త్రాలు, మరి బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు మాకు సహకరించడం, మరి పేదవాడికి సహాయం చేయాలి సమాజంలో. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పిల్లలందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి సహకరించిన దాతలందరికీ మరి మా తరఫున మా మిత్రులు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. హెచ్సివి న్యూస్ ని యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయం. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం తగదు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్ను అన్ని వర్గాలు జయప్రదం చేయాలి. సిఐటియు అధ్యక్షులు ములకా శివసామిరెడ్డి. మార్చి 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణనిచ్చిన పలు శాఖల అధికారులు. హెచ్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.